అందరికీ నమస్కారం. నేను మీ వీరరాజును, జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం ది మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు గురించి తెలుసుకుందాం. ది మ్యాన్ బుకర్ ప్రైజ్ అన్న రెండు ఒకటే. సో 2020 విజేత చేయడప్పటికి డగ్లస్ స్టువర్ట్ అమెరికాలో స్థిరపడినటువంటి స్కాటిష్, అంటే స్కాట్లాండ్ అండ్ రచయిత, నవలు వచ్చేటప్పటికి షుగ్గీ బెయిన్. ఈ షుగ్గీ బెయిన్ ఏంటంటే, ఇది తను సెల్ఫ్గా రాసుకున్నటువంటి ఆత్మకథ. తన ఆత్మకథ మరియు 1980 ప్రాంతంలో గ్లాస్గోలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా ఈ నవల్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా తన తల్లితో ఉన్నటువంటి, తన తల్లి పట్ల పడినటువంటి కష్టాలను అన్నింటిని కూడా ఈ నవల్లో పొందుపరచడం జరిగింది. సో ప్రైజ్ మనీ వచ్చేటప్పటికి 50 లక్షల రూపాయలు. అదేవిధంగా ఈ సెలెక్ట్ అయినటువంటి పుస్తకాలు అన్నింటిలో కూడా 6 పుస్తకాలని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్లో మన భారతదేశానికి చెందినటువంటి, దుబాయ్లో స్థిరపడినటువంటి భారతీయురాలు అవని దోషి కూడా ఉంది. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అవని దోషి. తన యొక్క రచన నవల ఏంటంటే బర్నట్ షుగర్. అసలు యాక్చువల్లీ మన అవని దోషికి మాత్రమే వస్తుంది అనుకున్నారు, బర్నట్ షుగర్ నవలకు వస్తుంది అనుకున్నారు. కానీ చివరిలో తన తన తల్లితో పడినటువంటి కష్టాలను కానీ తన లైఫ్ను గురించి వివరించినటువంటి డగ్లస్ స్టువర్ట్కు దక్కింది. తర్వాత ఇదేంటి కరెంట్ అఫైర్స్ ఎవరికి ఇస్తారంటే, ఆంగ్ల అసలు ఈ ది మ్యాన్ బుకర్ ప్రైజ్ను ఎవరికి ఇస్తారంటే, ఆంగ్ల సాహిత్యంలో పూర్తి నిడివి ఉన్నటువంటి ఉత్తమ నవలకు ప్రతి సంవత్సరం కామన్వెల్త్ దేశాలు, ఐర్లాండు, జింబాబ్వే దేశాలకు చెందినటువంటి రచయితలకు ఇచ్చేవారు. కాల్పనిక సాహిత్యంలో అత్యున్నత అవార్డు ఏదంటే ది మ్యాన్ బుకర్ ప్రైజ్. కాల్పనిక సాహిత్యంలో అత్యున్నత అవార్డు ఏది? ది మ్యాన్ బుకర్ ప్రైజ్. అయితే 2014 నుంచి అన్ని దేశాలకు చెందినటువంటి రచయితలకు ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదించారు. సో ఈ పుస్తకం మాత్రం యూకేలో మాత్రమే ప్రచురితం అవ్వాలి. సో 2014 నుంచి ప్రపంచంలో ఏ దేశ వ్యక్తులకైనా ది మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇవ్వచ్చు అని తెలియజేశారు. కానీ పుస్తకం మాత్రం యూకేలో ప్రచురితం అవ్వాలి. తర్వాత ఎవరిస్తారు? బుకర్ కంపెనీ బ్రిటిష్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే లండన్లో ఉంటుంది. తర్వాత ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే, దీన్ని 1968 ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా 1969 ప్రదానం చేయడం జరిగింది. మొట్టమొదటి విజేత ఎవరంటే పిహెచ్ న్యూబీ సంథింగ్ టు ఆన్సర్ ఫర్. 1969 మొట్టమొదటిసారి ఇవ్వడం జరిగింది. ఏంటి విజేత ఎవరు? పిహెచ్ న్యూబీ సంథింగ్ టు ఆన్సర్ ఫర్. ఓకే, బ్రిటిష్ చెందినటువంటి రచయిత. అదేవిధంగా మన ది మ్యాన్ బుకర్ ప్రైజ్ పొందినటువంటి భారతీయులు ఎంతమంది అంటే 4. సో విఎస్ రైపాల్ కూడా ఉన్నాడు. సో దీన్ని కలిపి మీకు ఒక షార్ట్ కట్ రూపంలో తెలియజేస్తాను. దీన్ని కిరణ్ దేశాయ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ 2006, సల్మాన్ రష్దీ మిడ్ నైట్ చిల్డ్రన్ 1981, అరుంధతి రాయ్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ 1997, అరవింద్ అడిగా ది వైట్ టైగర్ 2008, నైపాల్ విఎస్ ఇన్ ఎ ఫ్రీ స్టేట్ 1971. ఇతను ప్రవాస భారతీయుడు. ఇతను ఎవరు? ప్రవాస భారతీయుడు. అయితే ఇప్పటి వరకు పొందినటువంటి భారతీయులు ఎంతమంది పొందారంటే మ్యాన్ బుకర్ ప్రైజ్ 4 మాత్రమే. మీకు కోడ్ కోసం ఇక్కడ ఒక చిన్న షార్ట్ కట్ రూపంలో తెలియజేస్తాం. కిసాన్, ఏంటది కిసాన్? KISAAN, కిసాన్ అని గుర్తుపెట్టుకోండి. KIFR కిరణ్ దేశాయ్ ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ 2006 రావడం జరిగింది. అదేవిధంగా ఎస్ ఫర్ సల్మాన్ రష్దీ మిడ్ నైట్ చిల్డ్రన్ 1981, అదేవిధంగా ఏ ఫర్ అరుంధతి రాయ్ ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ది మ్యాన్ బుకర్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరంటే అరుంధతి రాయ్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ 1997. అదేవిధంగా ఏ ఫర్ అరవింద్ అడిగా ది వైట్ టైగర్ 2008. తర్వాత ఎన్ఫర్ వచ్చేప్పటికి నైఫల్ విఎస్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్ 1971 రావటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? మనం
నేను మీకు నేను తెలియజేస్తాను ఏంటంటే మనం కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి? ఇది ఈరోజు అంటే మ్యాన్ బుక్ ప్రైజ్ ఈరోజు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కరెంట్ ఇష్యూ. ఈ కరెంట్ ఇష్యూను ఆధారంగా చేసుకుని జనరల్ నాలెడ్జ్లోకి మనం వెళ్ళాలి. ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు అనే బిట్లు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాచారాన్ని ఉంచుకుని ఆ స్టాక్ అంశాల మీద అడగడం జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రశ్నలు ఎలా అడగవచ్చు? 2020 ది మ్యాన్ బుక్ ప్రైజ్ విజేత ఎవరు? డగ్లస్ స్టూవర్ట్. అదేవిధంగా మొట్టమొదటి మ్యాన్ బుక్ ప్రైజ్ అవార్డు విన్నర్ ఎవరు? ఎవరు? ప్రపంచవ్యాప్తపరంగా మొట్టమొదటి మ్యాన్ బుక్ ప్రైజ్ అవార్డు విన్నర్ ఎవరంటే పిహెచ్ న్యూబీ, సంథింగ్ టు ఆన్సర్ ఫర్, ఫ్రమ్ బ్రిటిష్. అదేవిధంగా ది మ్యాన్ బుక్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? అరుంధతి రాయ్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, 1997. సో ఈ విధంగా మనల్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అయితే మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే కరెంట్ అఫైర్స్ని ఆధారంగా చేసుకుని దానికి సంబంధించినటువంటి జనరల్ నాలెడ్జ్ అంశాల మీదకు మనం వెళ్ళాలి. ఇప్పుడు మనం కూడా ఇదే విధంగా నేర్చుకున్నాము. ఎలాగంటే ఈరోజు కరెంట్ ఇష్యూ ఏంటి? ది మ్యాన్ బుక్ ప్రైజ్ విజేతను ప్రకటించారు. విజేత ఎవరు? డగ్లస్ స్టూవర్ట్, అమెరికా చెందినటువంటి రచయిత. రచన పేరు నవలేంటి? షుగ్గీ బెయిన్స్. అదేవిధంగా దానికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ ఏంటి? అసలు మొట్టమొదటిసారిగా మ్యాన్ బుక్ ప్రైజ్ ఎప్పుడు ప్రారంభించారు? 1968. ఎప్పుడు ప్రదానం చేశారు? 1969. మొట్టమొదటి విజేత ఎవరు? పిహెచ్ న్యూబీ, సంథింగ్ టు ఆన్సర్ ఫర్, 1969, ఫ్రమ్ బ్రిటిష్. అదేవిధంగా ది మ్యాన్ బుక్ ప్రైజ్ పొందినటువంటి మొట్టమొదటి భారతీయురాలు ఎవరు? అరుంధతి రాయ్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఆ విధంగా మనం నేర్చుకుంటే బిట్ అనేది మనకి మిస్ అవ్వదు. సో అందరు కూడా ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఈ విధంగా మరి మీకు నచ్చినటువంటి స్టైల్లో మంచిగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.